వెల్కమ్ టు నవతా టీవీ. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా పటాన్ చెరువు కాన్స్టెన్సీలో గల అన్ని మండలాలలోని హై స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ లలో గల ఎంపిక చేయబడిన ఉత్తమ ఉపాధ్యాయులకు ఈరోజు రామచంద్రపురంలోని హై స్కూల్లో క్లాస్మేట్ క్లబ్ వారు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం పటాన్ చెరువు మండల ఎంఈఓ పిపి రాథోడ్ గారు మరియు రామచంద్రపురం ఎంఈఓ జెమినీ మేడం గారి ఆధ్వర్యంలో జరిగింది. ఉత్తమ ఉపాధ్యాయులకు క్లాస్మేట్ క్లబ్ ప్రెసిడెంట్ వేముల జయప్రకాష్ మరియు సభ్యులు బొమ్మ చంద్రశేఖర్, బచ్చు శ్రీధర్ మరియు నవతా టీవీ ఎండి ముటుపురి వెంకటేశ్వర్లు గారు సన్మానించడం జరిగింది. అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే క్లాస్మేట్ క్లబ్ అనేది అందరికీ దాదాపుగా అవగాహన కలిగే ఉంటారు, కానీ ఒక్కసారి మా తరఫున మేము క్లాస్మేట్ క్లబ్ గురించి చిన్నగా నేను కొంచెం పరిచయం చేస్తాను. క్లాస్మేట్ క్లబ్ స్థాపకుడు వాస రాఘవేంద్ర సార్, రాఘవేంద్రరావు గారు. మరి సార్కి ఈ ఆలోచన రావడానికి అంటే ఏదో ఒక కష్టమో లేకపోతే ఏదో ఒక బాధనో వస్తే కానీ మనకు ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచన రావు. అంటే జీవితమే సార్ జీవితమే పోరాటాలమయం. అంటే పోరాటం అంటే ఏదో బయట వెళ్ళి కొట్లాడటమో అది కాదు, జీవిత సమస్యలు. అట్లాంటి సమస్యల్లో నుండి తాను పడ్డటువంటి కష్టాల నుండి, తాను నేర్చుకున్నటువంటి ఎన్నో గుణపాఠాల నుండి మళ్ళీ అట్లాంటి కష్టం తర్వాత తరం వాళ్ళు పడకూడదు అనేటువంటి ఆ సంకల్పంతో తీసుకొచ్చింది ఈ క్లాస్మేట్ క్లబ్. అయితే ఈ క్లాస్మేట్ క్లబ్ పునాది డిసెంబర్ 9, 2009 పడింది. ఆ రోజు నుండి నిరంతరాయంగా క్లాస్మేట్ క్లబ్ అనేటువంటి తన వంతు పాత్రను సొసైటీలో చాలా గొప్పగా పోషిస్తుంది. ఇవాళ సమాజంలో ఎట్లా ఉందంటే నేను చేస్తే నాకేమొస్తుంది, నేను ఒక పని చేయాలంటే నాకేం లాభం అని ఆలోచించేటువంటి టైంలో అసలు క్లాస్మేట్ క్లబ్ అనేటువంటిది ఎట్లాంటి యాచన ఆశించడం అనేటువంటిది లేకుండా పూర్తి స్థాయిగా 100% విద్యార్థుల యొక్క అభ్యున్నతి సంకల్పంగా ఇప్పటికీ కోటి అంటే ఈ క్లాస్మేట్ క్లబ్కు ఒక థీమ్ ఉంది. ఏంటి అంటే 1 రూపీ 1 మ్యాన్ 1 డే. రోజుకు 1 రూపాయి ఒక వ్యక్తికి సహాయం చేయగలిగినచో మార్పు ఎట్లా ఉంటుంది అని చూపించడమే, నిరూపించడమే క్లాస్మేట్ క్లబ్ యొక్క ముందు థీమ్ అది. ఆ విధంగా ఒక సభ్యుడితో కాబట్టినటువంటి క్లాస్మేట్ క్లబ్ ఇవాళ నిరంతరాయంగా 2009 నుండి 2024 వరకు రూపాయి పెట్టుబడితో స్థాపితమైనటువంటి ఆ రూపాయి కూడా ఎట్లాంటి స్వార్థం లేకుండా పేదవాడికి, కష్టాల్లో ఉన్నటువంటి ఒక చైల్డ్కి చెందాలి అనేటువంటి ఆలోచనతో మొదలైనటువంటి ఆ రూపాయి పెట్టుబడి ఇవాళ 1 కోటి రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నటువంటి పనితీరు క్లాస్మేట్ క్లబ్. అయితే దీనికన్నా ముందు రాఘవేంద్ర సార్ గురించి నేను చిన్నగా కొన్ని మాటలు చెప్పుకోవాలి. పొగడ్తలు కావు, ఇవి నిజం. అతి పేద కుటుంబంలో కమలమ్మ రంగయ్య దంపతులకు పుట్టినటువంటి ఇక్కడ మహబూబ్నగర్ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ గుడిగానిపల్లిలో జన్మించినటువంటి వ్యక్తి. పేద కుటుంబంలో
ఒక పాఠశాలలో ఒక పూట బడిపోయి అదే పాఠశాలలో ఒక పూట పని చేసుకొని జీవనం కొనసాగించినటువంటి రాఘవేందర్ సార్ అదే పాఠశాలకు ఉపాధ్యాయుడిగా వెళ్ళాడు. డిగ్రీ కంప్లీట్ చేయడానికి అంటే డ్రాప్అవుట్, ప్రతి క్లాస్ తర్వాత డ్రాప్అవుట్ ని ఎదుర్కొని మళ్ళీ నెక్స్ట్ తరగతికి కావలసినటువంటి డబ్బు సమకూరే వరకు పని చేసుకొని మళ్ళీ తరగతిలో జాయిన్ అయ్యి మళ్ళీ కొనసాగించి మళ్ళీ పనిలో జాయిన్ అయ్యి మళ్ళీ కొనసాగించి అట్లా 20 సంవత్సరాల తన విద్యను కంటిన్యూ చేశాడంట. అంటే చదువుకోవాలి అనేటువంటి ఆకాంక్ష కలిగినటువంటి వ్యక్తి, ఆర్థిక పరమైనటువంటి బలం లేకపోతే, ఆదరించేటువంటి చేయూత లేకపోతే ఆ చదువు అనేటువంటి కోరికను తీర్చుకోవడానికి ఎంత కష్టపడాలో స్వయంగా అనుభవించినటువంటి వ్యక్తిగా తర్వాత తరం పిల్లలకు ఇట్లాంటి కష్టం రాకూడదు అని ఎక్కడైతే విద్య చదువుకోవాలనుకుంటున్నారో, తల్లిదండ్రులు లేక అనాథలుగా ఉన్నారో ఇట్లాంటి వాళ్ళందరినీ చేరదీసి సంవత్సరానికి 1 లక్ష రూపాయలు తన పర్సనల్ గా క్లాస్మేట్ క్లబ్ కి డొనేట్ చేస్తూ ఇప్పటికీ 100 మంది పిల్లల్ని ఇంజనీరింగ్, మెడిసిన్, ఫారెన్కి వెళ్ళడానికి, తర్వాత 7th క్లాస్ టు అంటే 1st క్లాస్ నుండి సహాయం అందుతుంది కానీ తన దగ్గర పెట్టుకొని 7th క్లాస్ నుండి డిగ్రీ వాళ్ళ వరకు చదివిస్తున్నటువంటి వ్యక్తి రాఘవేందర్ సార్. అయితే ఇట్లా ఇందులో భాగంగానే సార్ అంటే ఈ క్లాస్మేట్ క్లబ్ ఇంకా దేనికి పనిచేస్తుంది అంటే ఒక్కొక్క మనకు ఒక్కో మంత్ లో ఒక్కొక్క స్పెసిఫికేషన్ డే అంటూ వస్తుంది, ప్రత్యేకమైనటువంటి రోజులు ఉంటాయి. ఏదో మనం ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఒక ఫోటో పెడతాం, పూలమాల వేస్తాం, గౌరవించుకుంటాం ఆ ప్రత్యేకమైనటువంటి వ్యక్తినో లేకపోతే ప్రత్యేకమైనటువంటి పర్వదినాల్లో. అట్లా కాకుండా ఆ పర్వదినం సందర్భంగా ఒక 4 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి దాని ద్వారా ఎవరైతే మెంబర్షిప్ చేస్తారో ఆ అమౌంట్కి ఇంకా కొంత క్లాస్మేట్ క్లబ్ నుండి యాడ్ చేసి పిల్లల్ని అంటే ఆ కార్యక్రమం పేరుతో మళ్ళీ పిల్లల్ని విద్య వైపు లేకపోతే అభివృద్ధి వైపు పంపడమో ఈ క్లాస్మేట్ క్లబ్ యొక్క పనితీరు. అయితే అందులో భాగంగా ఇది పూర్తిగా విద్యార్థులకు తర్వాత యువతరానికి వచ్చేటువంటి నవతరానికి నాందిగా చేయుతుగా నిలబడేటువంటి సంస్థ. అట్లాంటి సంస్థ ఇవాళ ఉపాధ్యాయులందరినీ కూడా ఏదైతే ఆ విద్యకి మూలంగా ఆ విద్యకి స్తంభంగా నిలబడుతున్నటువంటి ఉపాధ్యాయులను గౌరవించడం నిజంగా క్లాస్మేట్ క్లబ్ యొక్క సంస్కారానికి మనం అందరం ఇక్కడ కూర్చున్నాం అదే ప్రతీక. అందుకు మేమందరం క్లాస్మేట్ క్లబ్ను వచ్చినటువంటి సభ్యుల ద్వారా మరియు నిజంగా మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నాం సార్. ఇవాళ మా వాయిస్ గా మీరు రాఘవేందర్ సార్కి కూడా తెలియజేయండి, ఇక్కడ క్లాస్మేట్ క్లబ్ సభ్యులు కూడా ఉన్నారు, మా వాయిస్ గా మీరు తెలియజేయండి సార్. ఇక ప్రోగ్రామ్ని మనం ప్రారంభిద్దామండి. ముందుగా కార్యక్రమానికి ప్రారంభిస్తూ సార్ పిపి రాథోడ్ గారు, ఎంఈఓ పటాల్చెరు గారిని సభా వందనానికి ఆహ్వానిస్తున్నాం. తర్వాత క్లాస్మేట్ క్లబ్ ప్రెసిడెంట్ గారు జయప్రకాష్ సార్ని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత ఏ రామప్రసాద్ సార్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గారిని సభను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత క్లాస్మేట్ క్లబ్ సభ్యులు ఉన్నారు ఇక్కడ. తర్వాత కృష్ణ సార్, తర్వాత బచ్చు శ్రీధర్ సార్, తర్వాత మణికంఠ సార్, మణికంఠ ఏ గారు, తర్వాత వెంకటేష్ నవత ఛానల్ సార్, రండి సార్, తర్వాత చంద్రశేఖర్ సార్, తర్వాత టి కృష్ణ గారిని వేదికను అలంకరించాల్సిందిగా ఒక్కొక్క privilege to be here today.
క్లాస్ వీ కేమ్ ఇన్ కాంటాక్ట్ విత్ క్లాస్మేట్ క్లబ్ ఆల్మోస్ట్ అరౌండ్ 1.5 ఇయర్ ఎగో. వెన్ దే ఫెలిసిటేటెడ్ ద మెరిటోరియస్ స్టూడెంట్స్ ఆఫ్ ఆర్సీపురం మండల్ ఇన్ 2023. సో సిన్స్ దెన్ వీ ఆర్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ హిమ్ విత్ మెంబర్షిప్ అండ్ ఆల్ ఆర్ స్టాఫ్ ఆల్ ద స్టాఫ్ ఆఫ్ తెలంగాణ మోడల్ స్కూల్ వెళ్ళిన అదర్ మెంబర్స్ ఆఫ్ క్లాస్మేట్ క్లబ్ అండ్ వాట్ ఎవర్ యాక్టివిటీస్ వీ ఆర్గనైజ్ దే హ్యావ్ బీన్ విత్ అస్ ఆల్ ద టైమ్. యాజ్ మిస్టర్ శ్వేత who's a PGT in Telugu in our institution mentioned. So whatever activities we organize, so they used to be behind that program. Like in one specific day is to be organized, sometimes certain competitions are required to be organized. So we used to organize and they used to fund from the background. So I would like to be grateful to their gesture as well as the founder president of Classmate Club is concerned, Sri Raghavendra. So he's from Nagarkoil, Kurnool district. So he's at the helm of affairs. But locally, Mr. Jayaprakash, who is the president of BHEL club, is funding this particular branch and organizing various activities. So, not only like teachers, they think. When I went to them for a for felicitation, they said, sir, you can decide the number whom you would like to felicitate. Initially, we had a plan to felicitate the teachers of one or two mandals only. Now, then we have extended the area to అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ. సో ఆల్ ద అసెంబ్లీ ఆల్ ది మండల్స్ ఇన్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ పట్టణం ఆర్ ఫెలిసిటేటెడ్. సో దో వీ ప్లాన్ ద స్మాల్ నంబర్ ద నంబర్ రీచ్ 45. సో ద అవార్డ్ ఇస్ ఆర్ టుడే 45 అవార్డ్ టీచర్స్ ఆర్ గోయింగ్ టు బి ఫెలిసిటేటెడ్. సో వీ షుడ్ రియల్లీ అక్నాలెజ్ దియర్ జెస్చర్. జయప్రకాష్ గారు, తర్వాత క్లాస్మేట్ క్లబ్ సభ్యులు ఎవరైతే వేదిక మీద ఉన్నారో, తర్వాత ఎప్పుడైతే వీళ్ళ గురించి ప్రపోజల్ వచ్చిందో దే నంబర్ ఇస్ లిటిల్ మోర్. సో it's not an issue. I would like to thank Classmate Club and both the MEOs for gracing this occasion and all the teachers. It's normally you see most of the time we look forward more and more the district best teacher, state best teacher. But in addition to that, most of the assembly constituencies, MLAs are organizing different felicitation programs. Tomorrow also we have one felicitation program for all the teachers of Patanjali constituency at GMR conference, just to remind you also. So tomorrow the number is very large. Very big number of teachers are going to be, that includes all categories of schools. So anyway, I would like to extend my warm wishes to all the teachers who are on the list for felicitation and all the guests who grace this occasion to felicitate you all. And for I would like to be grateful for all your gesture, whatever you are doing for education. Not only see, it's not just felicitating the teachers. I have attended a number of programs organized by Classmate Club. So if you attend one of their program, they are sponsoring the total education of an orphan also. Up to graduation level, there are, as Mr. Shweta has already mentioned, like there are some students who went abroad also. So with the financial support of Classmate Club, they have studied and reached foreign countries also. So really, their gesture is commendable. I would like, most of the time we are good at keeping our hands like this. Most of us are good at keeping the hands like this. But many, a little number of people put the hand like this. Hope you understand what I would like to say. So we are good at receiving than giving. Okay, so anyway, so it depends on our obligations, our attitude, our aptitude, whatever it is. But anyway, in the, we all are teachers. Even though we are not giving financially something to the society or the members of the society, we are giving the best to the society in terms of education. So even our service is more laudable than what the financial assistance is given by FU. Okay, so certainly we all need to pat ourselves for whatever we are doing. So I congratulate all of you and I would like to extend my warm wishes to all of you again and please continue your efforts. So certainly society respects you based on your earlier guru was respected more than anybody else. Now the values are decreasing. I don't think that we need to blame the society. We need to blame ourselves. Something is going wrong with the education system. We need to blame ourselves. You put in your efforts honestly without expecting any reward. That is enough for you. Not to please anybody. You first satisfy yourself and please yourself. I believe in that principle. I never work for pleasing anybody. I work for my satisfaction, my pleasure. Okay? So we have been I'm also one of the head of the institution. In addition to I didn't want my name to be added in this. So the Classmate Club wanted, no sir. So you are the person who is coordinating and organizing various activities.
So I was, my name was forcibly added to it. So I'm not fond of getting felicitated, but only thing is, since my name is there, I'm on the stage as the guest as well as the one of the awardees. So thank you all. I look forward for all the teachers putting in the best effort. Thank you. మేడం కొంచెం ముగ్గురు ముగ్గురు కూర్చుంటే ఒక ఇద్దరు గురువులందరికీ నమస్కారం. ఈరోజు మా స్కూల్లో ఈ ఫోటో పెట్టుకోవడం నిజంగా కూడా మాకు హ్యాపీగా ఉంది. క్లాస్మేట్ క్లబ్ తరఫున జయప్రకాష్ సార్, అదేవిధంగా రామ్ప్రసాద్ సార్ మమ్మల్ని సంప్రదించి మీరు ఒక మండలి నుంచి ఫోర్ నేమ్స్ నామినేట్ చేయండి అని చెప్పేసి చెప్పగానే సరే తప్పకుండా విద్యకు సంబంధించి సాయం చేసేటట్టుందని ఎప్పుడైనా మేము ఖచ్చితంగా వెళ్ళంటి ఉంటామని చెప్పేసి మేము చెప్పిన వెంటనే 3 డేస్ క్రితమే మమ్మల్ని సంప్రదించడం జరిగింది. వెంటనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము శ్రీకారం చుట్టడం జరిగింది. క్లాస్మేట్ క్లబ్ యొక్క ఉద్దేశాలు, క్లాస్మేట్ క్లబ్ చేసేటటువంటి మంచి పనుల గురించి మేడం గారు పూర్తిగా వివరించడం జరిగింది. సో ఈ క్లాస్మేట్ క్లబ్ అనేటటువంటిది ఖచ్చితంగా మున్ముందు కూడా విద్యాభివృద్ధికి సహకారం అందించి సమాజానికి పనికొచ్చేటటువంటి విద్యావంతుల్ని తయారు చేయడానికి ఈ క్లాస్మేట్ క్లబ్ నడుం బిగించాలని చెప్పేసి ఆ రకంగా కృషి చేయడానికి క్లాస్మేట్ క్లబ్లో నిస్వార్థంగా పనిచేసినటువంటి ఆ క్లాస్మేట్ క్లబ్ సభ్యులకి, ముఖ్యంగా మన ప్రాంతంలో పనిచేసినటువంటి జయప్రకాష్ సార్ గారికి, వారి సభ్యులకు అందరికీ కూడా ఆ దేవుడు శక్తినివ్వాలని చెప్పేసి నేను కోరుకుంటాను. ఇక్కడ టీచర్స్ సంబంధించి గురు పూజోత్సవం, వాస్తవానికి గురువులకు గౌరవించాల్సినటువంటి అవసరం. ఆ గురువు ఎక్కడి నుంచి వచ్చారంటే విద్య, ఆ విద్యకు ప్రోత్సాహం అందించేటటువంటి క్లాస్మేట్ క్లబ్. సో వీరందరికీ కూడా నేను ముఖ్యంగా పటంచెరు అమీన్పూర్ మండల విద్యాశాఖ పక్షాన ఈ స్కూల్ హెడ్ మాస్టర్గా వ్యక్తిగతంగా నా తరఫున క్లాస్మేట్ క్లబ్ సభ్యులందరికీ కూడా అభినందిస్తున్నాను. అదేవిధంగా క్లాస్మేట్ క్లబ్ తరఫున పురస్కారం అందుకోబోతున్నటువంటి టీచర్స్ అందరికి కూడా, టీచర్స్ అని కాదు బెస్ట్ టీచర్స్, బెస్ట్ టీచర్స్ అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎక్కడైతే మేడం ఒక మాట చెప్పారో పేద నిరుపేద అనేటటువంటి దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక 50-40 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. నేను మా నాన్నతో నేను మా దూరం తాండ విలేజ్కి ఒక 5 కిలోమీటర్స్ పిండి పట్టించడం జొన్నలు తీసుకొని పోతుంటే ఒక పెద్ద గడి, పెద్ద ఇల్లు, ఆ ఇంటి ముందు నా దగ్గర 10 ఫీట్ల హైట్ అరుగు, అరుగు మీద ఖాళీ కుర్చీ ఉంది, ఖాళీ కుర్చీ ఎవరు లేరు కుర్చీ పైన. మా నాన్న తల మీద ఉన్నటువంటి తలపాగును చెప్పులను తీసి చక్కలు వేసుకొని ఆ కుర్చీకి దండం పెడుతూ ఆ గడిని ఆ ఇంటిని దాటి ముందుకు వెళ్ళిపోయారు. నేను ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు లేరు, మరి మీరు ఎవరు నమస్కారం చేశారు నాన్నంటే, వాళ్ళ పెద్దవాళ్ళు, గ్రామానికి పెద్ద, మరి వాళ్ళ గౌరవం మనం అందరం ఇవ్వాలి, వాళ్ళ గౌరవం మనం ఇస్తే మన గౌరవం దొరుకుతుందని చెప్పేసి అన్నారు. ఆ గౌరవం ఎట్లా వచ్చిందంటే చదువుకోవడం వల్ల ఆ గౌరవం వచ్చిందని చెప్పేసి అన్నారు. మన గ్రామంలో చదువుకున్నటువంటి పెద్ద నాయన్ని
ఆయన్ని సర్పంచ్గా ఎన్నుకున్నారు అందుకే ఖచ్చితంగా ఆయనను గౌరవించాలని చెప్పేసి అన్నారు. మరి నాకు కూడా ఈ రకంగా దండం పెట్టాలంటే నేను ఏం చేయాలని చెప్పేసి అన్నాను. ఆ రోజు నాకు 6 ఇయర్స్ అనుకుంటాను, స్కూల్ లేదు ఏం లేదు, చదువుకోమని చెప్పేసి చదువుకోవడానికి మరి నాకు స్కూల్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పలక లేదు, బల్బం లేదు, ఏం లేదు. పలిగిపోయినటువంటి కొండ పెంకల పీద మా నాన్నకి అప్పట్లో హిందీ వచ్చేది. హిందీ అక్షరాలను నేర్పిస్తూ పదే పదే అబ్రహాం లింకన్ సంబంధించినటువంటి కథను చెప్తూ ఫోటో చూపించేవారు. అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ ఆయన చిరిగిపోయినటువంటి బట్టల లోపల కట్టె పుల్లలు ఇరుక్కొని ఉండేవి. చాలా రోజుల వరకు లైబ్రరీలు దాచుకున్నట్టు మా నాన్న పుస్తకం దాచిపెట్టారు. సో అట్లా అని చెప్పేసి వారం 10 రోజుల లోపల హిందీ చక్కగా నేర్చుకోవడం జరిగింది. మరి ఎవరు దండం పెడతారని నేర్చుకున్నా రాస్తారా చదువుతారా అంటే అప్పుడే దండం ఎట్లా పెడతారా, మరి ఏం చేయాలని చెప్పేసి అంటే అక్కడ స్కూల్ ఉంది అక్కడికి వెళ్ళి బాగా పెద్దగా చదువుకోమని చెప్పేసి అభ్యంతరకు వెళ్ళాను. 5 కిలోమీటర్లు రోడ్ లేదు బురగా, అక్కడ ఫిఫ్త్ వరకు చదువుకొని నారాయణఖేడ్ రావాలి. నారాయణఖేడ్లో చదువుకోవాలంటే హాస్టల్లో ఉండాలి, హాస్టల్లో సీట్ రాలేదు. మిగతా ఫ్రెండ్స్ సీట్ హాస్టల్లో సీట్ ఉంటే అక్కడ వార్డెన్ చూస్తారని చెప్పేసి వాళ్ళు తిన్న తర్వాత మిగిలినటువంటి నాకు పెడుతురు హాస్టల్ వార్డెన్ వెళ్ళిపోయిన తర్వాత. ఆ రకంగా 6th, 7th, 8th వరకు చదువుకున్నాను. 9th లో మళ్ళీ నాకు కంటిన్యూగా హాస్టల్లో పేరు వచ్చింది. ఆ 1985లో మా ప్రాంతంలో దాదాపుగా నేను అనుకుంటాను అప్పుడు పేపర్లో నెంబర్స్ వచ్చేవి, 1st క్లాస్, 2nd క్లాస్, 3rd క్లాస్ అని చెప్పేసి వచ్చేవి. ఆ నారాయణఖేడ్ ప్రాంతంలో హాస్టల్ ముఖ్యంగా హాస్టల్లో చదివినటువంటి స్టూడెంట్లో 472 మార్క్స్తో 1st క్లాస్లో నా రిజల్ట్ వచ్చింది. నేను ఏం చేస్తామంటే మేము కింది నుంచి చూసేవాళ్ళం, మేము ఎక్కడ 1st క్లాస్ వస్తామని చెప్పేసి 3rd క్లాస్ చూసాం, 2nd క్లాస్ చూసాము, నేను ఇంటికి వెళ్ళిపోతాను ఇంకా ఫెయిల్ అయ్యానని చెప్పేసి వెళ్ళిపోతుంటే వేరే ఫ్రెండ్ చూసి ఫస్ట్ క్లాసా తక్కువ చెప్తున్నావు అని చెప్పేసి అంటే 472 మార్క్స్తో నా నంబర్ 971 లాస్ట్ 3 డిజిట్స్ చెప్తున్నాను, నన్ను రౌండప్ చేసి ఆయన చూపించాడు. ఇప్పటి కూడా ఆ పేపర్ క్లిప్ని నేను కట్టి పెట్టుకొని పెట్టుకున్నాను సర్టిఫికెట్స్తో పాటు. ఆ రోజు 10th అయిపోయింది, ఇక నాకు ఉద్యోగం రావాలని చెప్పేసి అనుకున్నాను. సరే వస్తుందిగా, అప్పటికి 16 ఇయర్స్ ఏజ్ 1985లో 10th పాస్ అయ్యాను. అయిన తర్వాత పై చదువులు చదువుకోవాలంటే ఏం చేయాలి, పెద్దలు అంటారు కదా గొప్ప పెద్దలు ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడ వెతుక్కోవాలని చెప్పేసి. సో నేను పైసలు లేవు, కాలేజ్ చేయాలి, కాలేజ్ అప్పుడు ప్రైవేట్ కాలేజీ లేవు, అప్లై చేస్తే సీట్ వస్తే కాలేజ్, లేకపోతే లేదు. అన్ని గ్రూప్లకు అప్లై చేసేవాళ్ళం, ఏ గ్రూప్ వస్తే అది మాకు ఇష్టమైన గ్రూప్ కాదు, ఏ గ్రూప్ వస్తే చేయాల్సింది, లేకపోతే లేదు ఇక. సో మ్యాథమెటిక్స్లో ఎంపీసీలో 3rd వెయిటింగ్ లిస్ట్లో వచ్చింది నాకు సీటు. మ్యాథమెటిక్స్ లెక్చరర్ లేరు, ఫిజిక్స్ లెక్చరర్ లేరు, కెమిస్ట్రీ లెక్చర్ ఒకరు ఉండేవారు, ఇంగ్లీష్ లెక్చర్ ఉండేవారు, శివలింగం సార్ మంచి అనిపించారు, తెలుగు లెక్చర్ వాళ్ళు నీలకంఠం పాండురంగం గారు ఉన్నారు, మన శశాంక్ మౌళి సార్ వాళ్ళ ఫాదర్. సో ఆ రకంగా ఇంటర్మీడియట్ పూర్తి చేసేటటువంటి క్రమంలో సిద్దిపేట వాళ్ళు ఎవరైనా ఉంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ప్రొఫెసర్ రండమ్మ ప్లీజ్ వెల్కమ్ డాక్టర్ ఏకే అంటోనీ డిగ్రీ కాలేజ్, ఆయన ఫిజిక్స్ మన ఫిజిక్స్ ప్రాక్టికల్కి వస్తే నేను అన్నాను సార్ మాకు అసలు లెక్చర్స్ లేరు, మీరు ఏదో పాస్ మార్క్ వేసి పాస్ చేయండి సార్, మీ పుణ్యైనా పాస్ అవుతాం, అలా 50-50 పైసలు జమ చేసి మీకు ఏదో కానుకూడి ఇస్తాం సార్ అని చెప్పేసి నేను ఒప్పుకోలేను. ఒప్పుకోకపోతే నేను అప్పట్లో కూడా కొంచెం స్టూడెంట్ ఆర్గనైజేషన్లో కూడా కాంటెస్ట్ చేశాను, ఆయనకు లోపలేసి ల్యాబ్కి తాళం వేసేసాను, అందరినీ పాస్ చేశాడు ఆయన, నన్ను ఫెయిల్ చేసి వెళ్ళిపోయాడు. కవర్ సీట్ కవర్లో మార్క్స్ ఇచ్చేది అప్పట్లో, బహుశా మా సీనియర్స్ అందరికీ తెలుసు. అందుకే ఇది కూడా మాకంత మంచిగా అయిందని చెప్పేసి విజయ్ కుమార్ గారు గౌరవ చనిపోయారు, స్వర్గస్లు అయ్యారు, ఏం బాధపడ బిడ్డ అని చెప్పేసి నాకు సప్లిమెంట్ ఉంది పాస్ అవుతామని చెప్పేసి నాకు ఇంజనీరింగ్ రాస్తే బీలో సీట్ వచ్చింది. ఇది కూడా ఒక్కంత మంచిగా అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంఈఓ ఇంటర్మీడియట్ ఫెయిల్ సినిమా కూడా తీశాను. దానికి ఎవరికి అర్థం కాలేదు, ఆ సినిమా టైటిల్ ఎవరు కానీ రిలీజ్ కూడా కాలేదు. ఎంఈఓ ఇంటర్మీడియట్ ఫెయిల్ అంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ కావడానికి ఆ కథ అన్నట్టు అది పెట్టాను దాంట్లో. సో ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ ఇంటర్మీడియట్ అయిపోయిందో పై చదువులు రావాలి. ఈ పార్టీలు ఎవరైనా పనిచేసే వాళ్ళ టీచర్లు ఉన్నా పార్టీ పక్కనే పార్టీ టీచర్ పార్టీ పోని ఘనపూర్ దగ్గర ఎవరికైనా తెలిసి ఉంటుంది, నర్సింహారెడ్డి పట్టుకున్నారు, శాంతినగర్లో ఆయన ఇల్లు ఉంది, నర్సింహారెడ్డి 15 సంవత్సరాలు సర్పంచ్ చేశారు. ఏఏవి 4475 ఇక్కడ బీరంగుండ ఒక కాలనీ ఉంది, ఎన్ఎస్ఎల్ కాలనీ, ఎన్ సంజీవ్ రెడ్డి కాలనీ అనేది కూడా ఎన్ బ్రహ్మా సంజీవ్ రెడ్డి కాలనీ, ఎన్ఎస్ అక్కడ ఒక ఫంక్షన్ హాల్ కూడా ఉంది వాళ్ళది, ఆర్ఎస్ ఫంక్షన్ హాల్, బ్రహ్మా సంజీవ్ రెడ్డి ఫంక్షన్ హాల్.
ఆ లారీ మీద ఏఏవి 4475 లారీ పైన పనిచేసి లారీ నేర్చుకుంటూ లేబర్ పని చేసుకుంటూ పైసలు సంపాదించుకొని బట్టలు ఒక సైకిల్ కొనుక్కొని నేను చదువుకున్నా. అయితే ఇక్కడ రావడానికి కారణము, ఈ పటాంజలికి రావడానికి కారణము, ఆయన దగ్గర పనిచేసినప్పుడు నాకు చాలా ఒకసారి బాధ అనిపిస్తుంది, ఒకసారి సంతోషం అనిపిస్తుంది. ఆయన దగ్గర వారం పనిచేసి ఆదివారం బండిని కడిగి పూజ చేసి ఇట్లా కొబ్బరికాయ కొట్టేసి ఆయన ఇంటి ముందట బండి పెడితే ఆయన శాంతినగర్లో వెళ్ళింది. మేము వెయిట్ చేయాలి, ఆయన లెక్క చేసి పైసలు తీసుకొని వచ్చి ఇచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఆయన ఇచ్చినప్పుడు తీసుకొని పోవాలి. ఏమన్నా సార్ ఒక ట్రిప్పు తక్కువ చేసామంటే, లేదురా అంతే నేను చెప్పింది కరెక్ట్ అంటే మంచి సార్ అని చెప్పేసి తీసుకొని వెళ్ళాలి. సో ఆయన ఏదైతే బయట నించోబెట్టి నాకు పైసలు ఇచ్చేది కూడా ఒక్కసారి కాదు, సంవత్సరం రెండు సార్లు మూడు సార్లు వచ్చారు. దసరా సెలవులో, సమ్మర్ వెకేషన్లో, సంక్రాంతి వెకేషన్లో వచ్చేవాళ్ళు ఇప్పటికి ఉన్నారంటున్నారు కదా. అందుకే ఉన్నారు సంజయ్, మన సంజయ్ రెడ్డి ఉన్నారు, నరసింహారెడ్డి ఉన్నారు, ఇద్దరు బతికే ఉన్నారు. అయితే మొన్న ఆయన మనుమరాలికి సంబంధించి ఒక ఇష్యూ వచ్చింది, లాస్ట్ ఇయర్ ఇష్యూ వచ్చింది. ఇష్యూ వచ్చినప్పుడు ఇంకా మనం కంటిన్యూషన్ మాట్లాడుతున్నాం, కలుస్తున్నాం అప్పటి వరకు, కానీ ఇక్కడికి వచ్చినటువంటి నేను ఎంఏ అయినటువంటి విషయం ఆయన తెలియదు. వచ్చారు, వచ్చి ఆఫీస్ వరకు వచ్చి ఎంఏ ఆఫీస్ పోవాలని చెప్పేసి అక్కడ సాల్వ్ అవుతుంది నాకు తెలుసు. వచ్చారు, లోపలికి వచ్చి ఇట్లా చూశారు, వెళ్ళిపోతున్నారు. నేను అన్నాను, సాయి ఆ పటేల్ తీసుకొని రా, ఎందుకు వచ్చారు ఎందుకు వస్తున్నారు అని చెప్పేసి అంటే, పటేల్ మీకు రమ్మంటున్నారు అని చెప్పేసి అన్నారు, మీరు కూర్చోండి అని చెప్పేసి అన్నారు. నేను ఇంకా ఏం మాట్లాడలేను మాట్లాడలేను పాండు అనేది నాకు ఏం మాట్లాడలేను నేను ఎందుకు పటేల్ అని చెప్పేసి అన్నారు. ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయని చెప్పేసి అన్నారు. అది కాదు, మీరు నాకు పనిచ్చి డబ్బులు ఇవ్వడం వల్ల మిమ్మల్ని మళ్ళీ కలవాలని చెప్పేసి ఈరోజు నేను ఛాలెంజ్గా తీసుకొని ఇక్కడికి వచ్చాను. మీరు నాకు ఏంటి, నాకు జీవితం ఇచ్చినటువంటి వాడు మీరే అని చెప్పేసి ఆయన కూర్చోబెట్టి ఆయన పని తెలుసుకొని పని చేయించారు. ఇక్కడ కూడా ఆయన పూర్తి చేస్తుంటారు. సో ఎక్కడైతే మనం ఎత్తు పొడగొట్టుకుంటామో అక్కడే వెతుకోవాలి. సో విద్య యొక్క ప్రాధాన్యత అంతా, సో విద్యా విభాగంలో విద్యాశాఖలో మీరందరూ పనిచేసేటటువంటి మంచి ఉపాధ్యాయులు, మీకంటూ రిటైర్మెంట్ అయ్యే రోజు, మీరు రిటైర్మెంట్ అయ్యే రోజు మీ ఇలాంటి సన్మానాలు, 35 సంవత్సరాలు 27 సంవత్సరాలు నేను టీచర్గా పనిచేశాను, 3.5 గంటల పాటు ఏకధాటిగా మాట్లాడగలుగుతారు, మాట్లాడే చాలా సందర్భాల్లో మాట్లాడారు, 3.5 గంటలు మధ్యలో తాకుంటా, 27 సంవత్సరాలు టీచర్గా పనిచేశాను, కానీ నాకు ఎక్కడ కూడా సన్మానం రాలేదు. నేను ఎందుకు బాధపడలేదంటే నేను నాకంటే బాగా చెప్పే గురువులు ఇంకా సమాజంలో ఉన్నారు కాబట్టి నాకు రావట్లేదు అని చెప్పేసి భావించాను తప్ప నాకు రాలేదని చెప్పేసి ఎప్పుడు కూడా బాధపడలేదు. మరింత ఉత్సాహంతో పనిచేశాను. నా జీవితంలో నేను చేసే హిందీ టీచర్నే వాస్తవానికి. నేను రామాయణపేటలో పనిచేసినప్పుడు సీనియర్ అసిస్టెంట్ ఇప్పుడు అమ్మాయి, శ్రవంతి అమ్మాయి పేరు. నేను పనిచేసేటటువంటి సందర్భంలో ఒక అమ్మాయికి ఒక్క మార్కు తక్కువ వచ్చింది హిందీలో, ఒక్క మార్కు తక్కువ వస్తే ఆ అమ్మాయి నిలదీసింది, నీ మూలంగా నాకు ఒక్క మార్కు తక్కువ వచ్చింది సార్, నువ్వు ఆ ఒక్క మార్కుకు సంబంధించి నువ్వు చెప్పుంటే ఆ ఒక్క మార్కు కూడా నాకు వచ్చేది అని చెప్పేసి నిలదీసింది. ఎస్ నా తప్పు అయిపోయిందమ్మా, మళ్ళొకసారి ఇలాంటి పొరపాటు జరగకుండా నేను చూసుకుంటాను పాఠం చెప్పేటటువంటి క్రమంలో చెప్పేసి నేను ఇప్పుడు చేయకుంటాను. మరి ఎక్కడో అమ్మాయి మండల పరిషత్ ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్ శ్రవంతి, ఆ అమ్మాయిని తీసుకొచ్చి కలెక్టర్ చేతుల మీదుగా నేను అవార్డు ఇప్పించాను. ఒక మార్పు నా తరఫున తగ్గిపోయి సార్ మన్నించాలని చెప్పేసి. సో అటువంటి టీచర్ ప్రొఫెషన్లో మనం పనిచేస్తున్నాం కాబట్టి రిటైర్మెంట్ అయ్యే రోజు, నేను రిటైర్మెంట్ అయ్యే రోజు సభ పెట్టి ఆ మొత్తము పెద్ద మైకులు పెట్టేసి మొత్తం భోజనాలు అవన్నీ పెట్టేసి షాలుగోలు గిరుగులు మొత్తం తీసుకొని అందరూ కూడా వేదిక పైన అతిథులు కూర్చుంటారు కదా, ఏం చేయకపోయినా నేను పని చేయకపోయినా ఆ రోజు పొగడాలి కదా. రిటైర్మెంట్ అయ్యే రోజు ఎంత పని చేయకపోయినా పొగడాలి కదా, ఖచ్చితంగా పొగిడి పంపించాలి, సండేస్ పంపించాలి. ఆ పొగిడేటటువంటి క్రమంలో పని చేయకపోయినా రాముడు భీముడు అది ఇది అని చెప్పేసి పొగుడుతుంటే చేయకపోయినా పోతుంటే తప్పుగా మనం చేయని పనులు చెప్తుంటే హార్ట్ బీటింగ్ అనేది స్పీడ్ అయిపోతుంది కదా రామకృష్ణ సార్. సో అది మరీ ఎక్కువ పొగిడామనుకోండి స్పీడ్ ఎక్కువ టైం పంక్చర్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా అయిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. దయచేసి ఒక టీచర్గా ఒక్క స్టూడెంట్ సంపాదించండి సార్, ఒక్క స్టూడెంట్ సంపాదించండి సార్. నేను సంపాదించాను, నలిలీ మేడం ఐఎస్ ఆఫీసర్ కలెక్టర్ ఎక్కడో తెలియదు కానీ ఇక్కడ మనం సీఈఓగా పనిచేశారు, మన జిల్లా పరిషత్లో సీఈఓగా పనిచేశారు, ఐఎస్ ఆఫీసర్ బ్యాక్ రిక్రూటింగ్ హెచ్సియు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఆమె జాగింగ్కి పర్మిషన్ అడిగితే 3 సార్లు రిజిస్టార్ రిజెక్ట్ చేశారు. ఎవరు చెప్తే ఇస్తారని చెప్పేసి అంటే మన వాళ్ళు ఎవరు ఉన్నారు సార్, సార్ నేను అప్పుడు రుద్రంలో పనిచేస్తున్నాను, రుద్రం హెడ్ మాస్టర్గా, రాథోడ్ సార్ దగ్గరికి వెళ్తే ఆ పని అవుతుంది సార్. ఎందుకు అవుతుంది అంటే ఆయన స్టూడెంట్ ఎక్కడ ఇస్తారని చెప్పేసి అన్నారు. ఆ సెంట్రల్ యూనివర్సిటీకి రిజిస్టర్ నా స్టూడెంట్. సో
మేడం ఒక్కరితో పంపించారు ఆ రిక్వెస్ట్ లెటర్, నేను పంపించాను ఐడి కార్డ్తో సహా పర్మిషన్ లెటర్ తీసుకుని మేడంకి ఇచ్చా. నేను ఎవరు వచ్చినా ఏ పాయింట్ సార్, మీరు వచ్చారు మీరు చెప్పారు కాబట్టి నేను పర్మిషన్ ఇచ్చానని చెప్పి స్పెషల్గా ఫోన్ చేసి మేడం థ్యాంక్స్ హెడ్ మాస్టర్ గారు అని చెప్పేసి అన్నారు. సో అలాంటి ఒక్క స్టూడెంట్ సంపాదించిందని చెప్పేసి నేను గురువులు అందరూ కోరుతున్నాను. సో అందరూ చేయట్లేదని చెప్పేసి కాదు చేస్తున్నారు, కానీ అలాంటి శిష్యుల్ని అలాంటి ఒక స్టూడెంట్ను మీరు కనుక తయారు చేసినట్లయితే అటు సమాజానికి అటు మీకు గౌరవం వస్తుంది, సమాజం బాగుపడుతుంది, సమాజ అభివృద్ధికి మనం పాల్పడినటువంటి వాళ్ళు ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యంగా ఈ గురువులందరికీ క్లాస్మేట్ క్లబ్ సభ్యులు ఏదైతే సన్మానం చేస్తున్నారో ఆ గురువుల కంటే ముందుగా క్లాస్మేట్ క్లబ్ సభ్యులకి నేను అభినందిస్తూ మీరు ఆరోగ్యంగా ఉండి ఆ దేవుని ఆశీర్వాదంతో మరిన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను భగవంతుని కోరుతూ మరొకసారి ఈ ఏదైతే సన్మానం పొందుతున్నటువంటి గురున్నారో వాళ్ళకందరికీ కూడా విద్యాశాఖ పక్షాన స్పెషల్గా నా దగ్గరికి వచ్చారు కాబట్టి అతిథులు మీరందరూ మిమ్మల్ని వారికంటే నేను గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అందరినీ కూడా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. క్వైట్ ఇన్స్పిరేషనల్ అండ్ మోటివేషనల్. హోప్ ఆల్ ద టీచర్స్ విల్ లీవ్ అప్ టు ద ఎక్స్‌పెక్టేషన్. నౌ ఓవర్ టు వివిధ మన విద్యా రంగానికి సంబంధించినటువంటి ప్రధాన నైన్ అలా ఉన్నారు కానీ 8.5 నుంచి ఉన్నారు కానీ 10/10 వచ్చిన వాళ్ళు ఎవరు లేకపోయినప్పటికీ కూడా మానవి పిల్లల్ని ప్రోత్సహించడానికి ఎవరి హైయెస్ట్ ఉంటారో వాళ్ళకి 10 మందికి క్యాష్ అవార్డు ఇస్తామని సార్లు అప్రోచ్చారు. నిజంగా మేము చాలా సంతోషపడ్డాము, ఎందుకంటే ఎవరైనా కూడా 10/10 వచ్చిన వాళ్ళని చూస్తుంటారు కానీ ఆ తగ్గిన వాళ్ళని జనరల్గా రాదు పడిపోయారు. మొదటిసారిగా వచ్చారు మా ఉర్దూ మీడియం, అప్పుడు నేను హెచ్ఎంగా ఉన్నాను, అందరికీ కూడా వాళ్ళు 1000 రూపీస్ చొప్పున పిల్లలందరికీ కూడా క్యాష్ అవార్డు ఇచ్చి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే ఆ రోజు స్టార్ట్ అయినటువంటి ఆ పీరియడ్ తర్వాత మోడల్ స్కూల్ తర్వాత ఒక మా పాఠశాలే కాకుండా మొత్తం మండలంలో కూడా మరి అది నడుస్తూ ఉన్నారు. ఈ మొన్న నాకు రామప్రసాద్ గారు మేడం క్లాస్మేట్ క్లబ్ వాళ్ళు మళ్ళీ నాకు లాస్ట్ ఇయర్ మేము పంపించాం, లాస్ట్ ఇయర్ ఎల్బీ నగర్లో అనుకుంటా, ఎల్బీ నగర్లో జరిగింది, మా దగ్గర ఉన్న మండలి నుండి చాలామంది వెళ్ళారు, చాలా బాగా చేశారని చెప్పారు. అబ్బడ్డాను అనమాట నేను వెళ్ళాను. తర్వాత ఇప్పుడు నలుగురిని ఇవ్వమంటే నేను అన్నాను నలుగురు కాదండి, నాకు ఇప్పుడు ఒక ఆసిపూర్ మండలి కాదు, జినారం గుమ్మడల మండలిలో ఉన్నాయి అక్కడ కూడా నేను ఇస్తాను అని నేను చెప్పాను అని చెప్తా. జయప్రకాష్ గారు ఫోన్ చేసేప్పా, జయప్రకాష్ గారు రాఘవేంద్ర గారు చెప్పారు, రాఘవేంద్ర సార్ నాకు ఫోన్ ఇప్పుడు చెప్పారు కదా, రాఘవేంద్ర సార్ గురించి మీకు తను శ్వేత గారు చెప్పారు. ఇప్పుడు తను నాకు కాల్ చేశారు, మేడం మీరు ఇవ్వండి ఈసారి నాగర్ కర్నూలులో చేస్తున్నారేలా, పెద్ద ఎత్తున నాగర్ కర్నూలులో చేస్తున్నాము రావాలంటూ మీరు ఇవ్వండి, ఆఖరికి నా స్కూల్ నేను మేడ్చల్ డిస్ట్రిక్ట్, మీ స్కూల్కి కూడా నాకు అక్కడ పంపించండి అని నేను పంపలేదు, కానీ మీరు ఎంతమందికి మీరు ఇస్తున్నారు ఇవ్వండి అంటే వాస్తవం ఏంటంటే ఇక్కడ క్లాస్మేట్ క్లబ్లో ద్వారా మన 10th క్లాస్ ఎస్ఎస్సి స్టూడెంట్స్ని వాళ్ళు ఎలా ప్రోత్సహిస్తున్నారో అదేవిధంగా జినారం గుమ్మడిదల్లో కూడా ఇంట్రడ్యూస్ చేయాలి అన్న ఉద్దేశంతోనే నేను అడిగి చెప్పాను సార్ చెప్పాను. అందుకోసమే నేను జినారం గుమ్మడిదల నుంచి కూడా 4 మెంబర్స్ని అక్కడ ఇక్కడికి నామినేట్ చేయడం జరిగింది. దానికి అంటే అంత రెస్పాన్స్ అంటే నేను అన్న వెంటనే కూడా రాఘవేంద్ర గారు తనే స్వయంగా నాకు కాల్ చేసి నాతో ఆయన మాట్లాడటము జరిగింది. తర్వాత ఇక నా పేరు నాకు లేదు, వీళ్ళు యాక్చువల్గా నా పేరు లేదండి, ఇంకేదో సార్ వాళ్ళు ఏదో లేరు ఉండాలి మేడం అంటే వాళ్ళు చేశారు, కానీ మరి నేను పెట్టిన పేర్లన్నీ కూడా మరి మీరు యాక్సెప్ట్ చేసినందుకు మీకు 3 మండలాల తరఫున కూడా మొదటగా నేను మీకు నా యొక్క కృతజ్ఞతలు, తర్వాత మీరు ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ బట్టి మీకు అభినందనలు తెలియజేస్తాను సార్. మరి ఇది ఇలాగే ముందుకి కొనసాగుతూ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి 10th క్లాస్ జినారం గుమ్మడిదల్ల స్కూల్స్ను కూడా మీరు పరిగణలోనికి తీసుకోవాలని కోరుతా ఉన్నాను, వాళ్ళని కూడా ప్రోత్సహించాలని కోరుతా ఉన్నాను. చాలా సిబ్బంది ఇప్పుడు అందరికీ కూడా చాలామంది గెస్ట్ హెడ్ మాస్టర్లు ఉన్నారు, మన స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారు, తర్వాత ఎస్జిటీలు ఉన్నారు, అందరినీ కూడా మరి ఇక్కడికి
క్లాస్మేట్ క్లబ్ నుంచి ఆ యొక్క సత్కారం పొందడానికి వచ్చిన మీకందరికీ కూడా మరి ఒకసారి అందరికీ కూడా నా యొక్క అభినందనలు. అందరూ కూడా మంచి టీచర్స్, అందరూ కూడా వాళ్ళకి ఉన్నటువంటి ఆ ఫెసిలిటీస్ను బట్టి కొంతమందికి అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి, కొంతమందికి ఉండవు. ఒక మారుమూల ఉండేటువంటి సింగిల్ టీచర్ వాళ్ళు చేసేటువంటి కష్టం ఏంటో మనకి తెలుసు. వాళ్ళ దగ్గర ఎవరూ ఉండరు. అలాంటి స్కూల్స్లో పనిచేసేటువంటి వాళ్ళు మిగిలిన స్కూల్స్ కంటే కూడా వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు. మరి మీకు అందరికీ కూడా మరి ఒకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. Mr. Jay Prakash was a student of ZBHS RC. He completed his class 10 from this school. So he ZB High School RC school lo chadukunnaru. So it's an honor to Radho sir. Sir, me students, me mandalam lo, mana assembly constituents andarki sammanam chese avakasam vachindi. And as Mr. Jevani Kumar said, so the association in classmate class started in 2023. We were also well stated by classmate club. They gave 1,116 rupees to each student. And a shawl and a manta were given to all the students. So hope, I look forward for classmate club extending their services to other mandals also. So anni mandals unnaru ippudu. So and in the inaugural address itself, it was told that it's a voluntary organization which survives with self funding. They don't get from any government source, funds from any government source. So meerandaru unnaru ikkada. So I would like to request all of you to spread a message. 1 rupee per day for 365 days in a calendar year. So 365 days. So 365 days, 365 rupees. By paying 365 rupees, you can be a member of classmate club. So that 365 multiplied by number of people, so that amounts to lakhs and crores, which will be helpful for so many people. I would like to request all of you to join the club. If not your children, if not the children of your institution, at least somebody across the state is going to be benefited. Over to Sri Jayaprakash garu to address the gathering. The later we'll start with the fellows. Just tell here undadi maaku matladadam kondiya ivvan undadi aithe nenu okka vishayamlo cheppadaniki mundukochi nenu ee school student ne first class nunchi 10th class varaku ikkade chadutunna nenu tarvata shankaram garu sir meeku andariki parichayam anukunta varu kuda emi avvaru అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ స్కూల్ గురించి కొద్దిగా చెప్పాలనుకున్నా. అయితే ఈ స్కూల్ తోటి మాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఈ స్కూల్ మొదటి నుంచి కూడా డిస్టిక్లో రామచంద్రాపురం జిల్లా ప్రజల స్కూల్ అంటే ఒక స్ట్రెంత్ వైజ్గా కానీ స్కూల్లో ఉన్న యాక్టివిటీస్ కానీ ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ బృందం కూడా ఆ విధంగా మమ్మల్ని డిస్టిక్లో గుర్తింపు ఉండేటటువంటి కార్యక్రమాలు చేయించేవారు. అందులో ఒక భాగంగానే బోర్డు మీద డైలీ న్యూస్ పేపర్లలో ఉండే న్యూస్, ముఖ్యమైన న్యూస్ ఆ రోజుల్లో రాయించేవాళ్ళు, అంటే బయట డిస్ప్లే చేసేవాళ్ళు ఆ బోర్డును. అది పొలిటికల్ విషయాలు కాకుండా స్టూడెంట్స్కి అవసరమైన ముఖ్యమైన విషయాలు న్యూస్ పేపర్లో చేసి బోర్డు మీద రాసేవాళ్ళు. ఒకసారి అనుకోకుండా ఇక్కడికి కలెక్టర్ గారు విజిట్కి వచ్చారు. అంటే ఇన్ఫర్మేషన్ ఉందో లేదో మాకు తెలియదు, మేము చిన్న స్టూడెంట్స్ అప్పుడు. ఆ రోజు బోర్డు మీద రాసినప్పుడు ఆ రాసే ప్రతిరోజు ఒక క్లాస్లో స్టూడెంట్గా ఛాన్స్ వచ్చేది. ఆ రోజు ఛాన్స్ నాకు వచ్చింది. ఆ బోర్డు మీద రాసిన తర్వాత మేము స్కూల్లో క్లాస్లో ఉన్నాం, కలెక్టర్ గారు వచ్చారు మిమ్మల్ని రమ్మంటున్నారని నన్ను ఇవ్వడం జరిగింది. చాలా భయంగా అసలు ఏం తెలియదు. ఆ బోర్డు మీద రాసిన దాన్ని చూసి, అంటే నేను విషయాన్ని సందర్భంలో చెప్తున్నా, గొప్ప చెప్పుకోవడానికి చెప్పట్లేదు, బాబు మీ పేరు చంద్రశేఖర్ అంట కదా అంటే అవును సార్ అన్నారు. కీపిటమ్మా బాగా రాసావు, మంచి రైటింగ్ ఉంది, ఇదే విధంగా రాయండి అంటే ఆ సెకండ్లో మేము చెప్పాను సార్, మా గురువుల యొక్క శిష్యరికం సార్, మాకు అంటే మిమ్మల్ని అందరినీ కూడా మీ గురువులు ఇచ్చినటువంటి దీంతో మేము ఈ స్థాయిలో ఉన్నాం. ఈ స్కూల్లో కూడా చాలా విషయాలు అంటే నేను చాలా ప్రోగ్రామ్స్లో కూడా వస్తున్నాను అప్పుడప్పుడు, మేడం గారు కూడా తెలుసు సార్, రాఫర్ సార్ వచ్చిన తర్వాత రాలేదు కానీ. అయితే ఈ స్కూల్లో మేము చదువుకున్నప్పుడు ఏ ఫెసిలిటీస్ లేకుండే, లేకపోయినా కూడా చాలా మంచి రిజల్ట్తో స్కూల్ ముందు తీసుకువెళ్ళాం మీకు అందరికీ తెలుసు. ఆ విధంగా ఈరోజు సన్మానం చేయించుకుంటున్నందుకు మీ అందరికీ అభినందిస్తూ క్లాస్మేట్ క్లబ్ ద్వారా మీ అందరినీ నమస్కరిస్తూ ఈరోజు గురువులకు సన్మానం చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. మా చిన్నతనంలో నుంచి కూడా మేము
క్లాస్లో 5th సెప్టెంబర్ వచ్చిందనంటే గురువులకు సన్మానం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఫస్ట్ నుంచి అనుకునే వాళ్ళు మా రోజు చాలా సంతోషంగా సెలవు దినంగా కూడా మేము చేసేది. అయితే ఇప్పుడు మేము నా విషయానికి వస్తే నేను ఇక్కడ 82-83 బ్యాచ్లో నేను స్టూడెంట్. ఇక్కడ ఇదే స్కూల్లో మాకు రాజగోపాల్ రెడ్డి సారు, అంజయ్య సారు ఉన్నటువంటి టైంలో మేము శిష్యులం వాళ్ళకు. దాని తర్వాత నేను 1892-93 వరకు ఇదే స్కూల్లో టీచర్గా పనిచేసిన, వొకేషనల్ టీచర్గా పనిచేశాను ఇక్కడ 1890-94 వరకు. దాని తర్వాత నేను బిజినెస్ పరంగా బయటకు వెళ్ళిపోయాను. స్కూల్కు రిజైన్ చేయకుండానే నేను ఆ రోజు బయటకు వెళ్ళిపోవడము జరిగింది కొన్ని కారణాల వల్ల. ఈరోజు మీ యొక్క గురువుల ఆశీర్వాదంతో, మా యొక్క గురువుల ఆశీర్వాదంతో మేము అంచెలంచెలుగా మా నాలెడ్జ్తో, గురువులు చెప్పినటువంటి విద్యతోటి మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము. దానికి మీ యొక్క గురువుల యొక్క సహకారము, మాలాగే మీరు మీ యొక్క స్టూడెంట్స్ను, మీ దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ను కూడా ఎవరినో ఒకరిని సార్ అన్నట్టుగా ఎవరో ఒకరిని తీసుకొని వాళ్ళను తీర్చి సమాజానికి అవసరపడే విధంగా, సమాజానికి సేవ చేసే విధంగా మీ గురువులందరూ ఒక స్టూడెంట్స్ను తీర్చిదిద్దాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. మీకు నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు మనం ఏదైతే మన క్లాస్మేట్ క్లబ్ ద్వారా గురు పూజోత్సవ కార్యక్రమాన్ని 5వ తారీఖు నాడు జరుపుకోవాల్సినటువంటి కార్యక్రమం అయితే, ఆ కార్యక్రమానికి ముందు అక్కడి నుంచి మొత్తం సెలవులు రావడంతో పాటు అదేవిధంగా మనం ఈరోజు ఈ డేట్ను డిక్లేర్ చేసుకోవడం జరిగింది. ఆ డేట్ను మన రామప్రసాద్ గారు సార్కు చెప్పడం జరిగింది. రామప్రసాద్ సార్ గారు, రాఘవ సార్ గారికి, మరి మేడం గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా రామప్రసాద్ సార్ గారు, జయప్రకాష్ గారు సార్తో చెప్పాను, మీరు సార్తో మాట్లాడండి ఒకసారి రాఘవ సార్ గారితో అని చెప్పి చెప్పాను. సరే అదేవిధంగా అని చెప్పేసి రాఘవ సార్తో కూడా మాట్లాడాను. మాట్లాడిన తర్వాత సరే సార్ మీరు మంచి కార్యక్రమం చేపడుతున్నారు, ఆ కార్యక్రమానికి నా సహకారం ఉంటుంది, నేను ఎల్లెల్లెల్లా మన కాన్స్టిట్యూన్సీ తరఫున మీకు ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తానని చెప్పేసి మన రాఘవ సార్ గారు, మరి అదే జెమ్ని మేడం గారు మాకు చెప్పడం జరిగింది. నేను గత 2-3 సంవత్సరాల నుంచి ఈ యొక్క స్కూళ్ళకు, అంటే ఒకటే స్కూల్ అని కాదు, ఇక్కడ అమ్మింపు మన కాన్స్టిట్యూన్సీ ఏదైతే ఉందో ఆ కాన్స్టిట్యూన్సీని ఎంచుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మేము 2 ఇయర్స్ నుంచి ఏదైతే అమీర్పూర్ మండల్, ఆర్చిపూర్ మండలం మాత్రమే చేసినాం ఇప్పటి వరకు. ఏంటంటే మనం ఏదైతే మీరు చెప్పినటువంటి విద్య పిల్లలకు నేర్పిస్తున్నారో ఆ విద్యను ముందుకు ఏ విధంగా తీసుకుపోతారనే ఉద్దేశంతో, పిల్లలు ముందుకు తీసుకుపోతారనే ఆ ఉద్దేశంతో వాళ్ళని ప్రోత్సహించడానికి మేము మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి టీచరు పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏ విధంగా వస్తున్నారు, ఏ విధంగా పోతున్నారు అనేది నేను గ్రహిస్తే పిల్లలు చాలా వరకు ముందుకు సాగడానికి పోతారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఈ టీచర్లను కోరుకుంటున్నాను. ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే, పిల్లలు టైంకు స్కూల్కి వస్తున్నారా, టైం స్కూల్ నుంచి వెళ్తున్నారా, సో రావడంతో క్లాస్ టీచర్స్ హోంవర్క్ చూస్తున్నారా లేదా అనేది మీరు ఎప్పుడైతే చూస్తారో పిల్లలకు భయం పెరుగుతుంది. పిల్లల భయం పెరిగి అది దాన్ని చూసుకొని రేపు పొద్దున స్కూల్కి వెళ్తే టీచర్ కొడుతుందా, రేపుడు తిడతారా అని చెప్పి భయంతో హోంవర్క్ చేసుకుంటారు. హోంవర్క్ చేసుకునే మధ్య చదువుకోవడము, వాళ్ళు ఏదైనా మన క్వార్టర్ ఎగ్జామ్స్ కానీ, హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ కానీ, యాన్యువల్ ఎగ్జామ్స్ కానీ మంచిగా చదువుకోవడానికి ప్రయత్నిస్తారని చెప్పేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ యొక్క అవకాశము ఏంటంటే, ప్రతి పిల్లోని మనము ప్రతి సంవత్సరం ఏప్రిల్లో ఏదైతే ఎగ్జామ్ జరుగుతాయో, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకు మేము ఖచ్చితంగా వాళ్ళకు మెడల్, ఒక క్యాష్ మెమెంటో, ప్లస్ వాళ్ళకు సన్మాన కార్యక్రమం చేస్తాము. ఏదో ఒక స్కూల్ లాస్ట్ ఫస్ట్ టైం మేము ఇదే రామచంద్రరావు స్కూల్లో సెలెక్ట్ చేసి పెట్టాము, రెండోసారి మన మోడల్ స్కూల్లో పెట్టాము, నెక్స్ట్ ఏ స్కూల్ అనేది ఎంచుకుంటాము. ఎంచుకున్న తర్వాత అప్పుడు చేస్తాము. మీరు కావాల్సింది, మాకు కావాల్సిన సపోర్ట్ ఏంటంటే మోరల్ సపోర్ట్. మీరు అయినంత వరకు టెన్త్ క్లాస్ పిల్లలను సాధ్యమైనంత వరకు మీరు ఎంత బయట తీసుకొస్తారో మేము అంత సపోర్ట్ చేయగలుగుతాం అని చెప్పేసి మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆల్రెడీ మేము ఇప్పటి వరకు, ఇప్పుడు మేడం గారు చాలా వరకు చెప్పారు, నేను చెప్పాల్సినంత పని కూడా లేదు ప్రస్తుతం రాజేంద్రరావు గురించి. ఎందుకంటే ఆయన 2009 కంటే బిఫోర్ ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో
ఆ స్టూడెంట్స్కు మామూలుగా బీదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎగ్జామ్ ఫీజులు కట్టడము, ఎగ్జామ్ పిల్లలకు ఫ్రీగా చదువు చెప్పడము లాంటి కార్యక్రమాలు చేసిన తర్వాత పిల్లలు ఒకరొకరు పెద్దగయ్యి, అయ్యా సార్ మేము ఈరోజు మేము మీ ద్వారా పెద్దగా అయినాము, మేము ఈరోజు జాబ్లో ఉంటున్నాము, మా నుంచి మీకు ఏం కావాలి సార్, మీరు ఆశించిన డబ్బులు మీరు తీసుకోండి అని చెప్పి పిల్లలు చెప్పారు. అయితే అయ్యా అట్లా కాదు పిల్లలు, సార్ ఏమన్నారంటే మీరు అలా చెప్పడం కాదు, మా ఏదైతే మీకు చేసినో అదేవిధంగా మీరు కూడా ఆ పిల్లలకు సపోర్ట్ చేయండి, నేను చెప్తాను ఆ పిల్లలకు సపోర్ట్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. అంతేగాని ఏదైతే పిల్లలకు సపోర్ట్ అదే ఇస్తున్నారో ఈరోజు మినిమం ఈ యొక్క క్లబ్లో 22,000 మంది సభ్యులు ఏర్పాటు, దీంట్లో ఒక లోకల్ సభ్యులే కాదు ఎన్ఆర్ఐ సభ్యులు కూడా ఉన్నారు. ఈరోజు కనీసం అంటే MBBS సీట్లు ఒక 7 మందికి ఇప్పేయడం జరిగింది. మామూలు స్కూల్ టీచర్స్ మన ఇంటర్మీడియట్ కానీ డిగ్రీస్ కానీ సీట్లు చాలా ఇప్పేయడం జరిగింది సార్. అయితే అదేవిధంగా నేనేమనుకుంటున్నా అంటే మీరు సాధ్యమైనంతవరకు పిల్లలను ప్రోత్సహించడం చేయండి, పిల్లలు ఏ విధంగా వస్తున్నారు అనేది చూడండి. అది ఎంతవరకు మీరు చేస్తారో అది మీకు అంత మంచిగా మీకు కూడా పేరు వస్తుంది ఆ యొక్క స్కూల్. మీరు ఎంత ఆ స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కానీ ఆ స్కూల్ టీచర్ క్లాస్ టీచర్స్ కానీ ఫుల్ సపోర్ట్ ఉంటుంది పిల్లలు. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి టీచర్లందరికీ మరి రాత్రి సార్కు మేడం గారికి నా యొక్క ధన్యవాదాలు. విద్యాశాఖకు విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఎల్లవెల్ల ఉంటుందని ఆశిస్తాం. ఇప్పుడు ఒక్కొక్క టీచర్ వైజ్ ప్రొఫైల్ ఇక్కడ చదవడానికి మిగతా
శ్రీమతి వి కవిత స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. తర్వాత మిసెస్ ప్రణీత ఎస్జీటీ ఎంబీబీఎస్ అశోక్ నగర్. Thank you.
హెచ్ఈటీ యూపీఎస్ కొత్తపల్లి. నెక్స్ట్ టీచర్ ఫ్రమ్ దినారం శ్రీ శ్యామ్ సుందర్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్. నెక్స్ట్ శ్రీమతి జయలక్ష్మి ఎస్ఏ ఫిజికల్ సైన్స్ బొల్లారం జెడ్ టీచర్ బొల్లారం. ఒక్కసారి చూడు ప్రయత్నం చేయండి, వాళ్ళకి ఏ సహకారం కావాలన్నా చేసినందుకు నేను సిద్ధంగా ఉన్నాను. అలాంటిది ఏ ప్రాబ్లం కూడా పెట్టుకోవద్దు. సాధ్యమైనంత వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి మీకు ప్రయత్నించండి. మీకు నా సహకారం ఎప్పటికుంటుంది, ఇది మాత్రం పక్కా ఉంటుంది. మీరు ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ కూడా మీరు మేడం గారికి చేసినా సరే, రాథోడ్ సార్ని చేసినా సరే, అదేవిధంగా మన రామప్రసాద్ గారికి కూడా నెంబర్ ఉంటుంది. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు ఎవరైనా పూర్తిగా సహకారం ఎంతముందు ఎలాంటి సహకారం లేని అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉంటే వాళ్ళకు కూడా మేమైనా బ్యాక్ సపోర్ట్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు అలాంటి వాళ్ళని కూడా ప్రోత్సహించండి, వాళ్ళని ముందుకు తీసుకుపోయేందుకు మేము కూడా సహకరిస్తాం. థ్యాంక్ యూ. మీరు అందరూ మాకు సహకరించడానికి
బ్యాక్ సైడ్ వచ్చాను కొనాక రండి సార్, ఇది కొనాక రండి. భయపెడతా ఇది వీడియో వీడియో తీసుకున్నాను.